ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి, అండ్ ఈ సినిమాని వెల్కమ్ చేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అందరు మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడమంటే ఎంతకాలం కొంత ప్రెషర్ ఉంటుంది, అండ్ ప్లస్ ఇంతమంది నుంచుని నన్ను మాట్లాడినప్పుడు పక్కన పక్కన చాలా సెటార్లు ఇస్తుంటారు, మాట్లాడటం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ కొంచెం మాట్లాడతాను. నేను ఇది అహంకారంతోనో లేదంటే నేనేదో పెద్ద మేధావానో అని చెప్పట్లేదండి. ఈ సినిమా స్టార్టింగ్ బిగినింగ్ నుంచి నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్ కనపడుతుంది. అంటే నేను ఎక్కువ బహుశా మరి దేనిలో తెలీదు, నేను కొన్ని విషయాలు చూసి కొన్ని గెస్ చేయగలను, అండ్ నా గట్ ఫీలింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, కొన్నిసార్లు తప్పు జరగచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కరెక్ట్గా ఉంటుంది. నేను చాలాసార్లు మా గీతాజ్ ఆఫీస్లో నేను వేరే ఆఫీస్ మీటింగ్స్ మీద పైకి కిందకి వెళ్తుంటే నేను పరశురంగా చూసేవాడిని. ఎప్పుడైనా ఒక డైరెక్టరు, ఏ డైరెక్టర్ అయినా కొంచెం కథలకు ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం ఆ స్పీడ్ ఉన్న డైరెక్టర్లు అందరిలో ఒక టెంపో ఉంటుంది, కానీ ఆ స్పీడ్ ఎప్పుడు ఆపుకుని కూర్చుని పెన్ను అలా పెట్టి రాస్తే ఆ సినిమా తిరుగులేదు, ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ చూస్తుంది నేను నమ్ముతాను. నేను ఆ పట్టుదల నేను పరశురామంలో చూశాను, అండ్ సినిమాకి హిట్ అవడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్స్ అది నేను ఎక్కువ నమ్ముతాను. అండ్ సిరీష్ కూడా నేను ఇంతకుముందు సినిమాలు చూశాను కానీ ఈ సినిమా చూశాను, అంటే ఎక్కువ సిరి నేనేమి మాట్లాడుకోలేము కదా, ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి నేను ఏదో లేట్ నైట్గా వస్తూ ఉంటే లేదంటే డిన్నర్కు వెళ్ళేసి వస్తుంటే తను వస్తూ ఉంటాడు, ఏంటంటే ఆ షూటింగ్ వెళ్ళేసి వచ్చాను, ఓ నైట్ మరి 1 గంట అయింది అంటే అంటే నాకు తెలుస్తూ ఉంటుంది ఓకే కష్టపడుతున్నాడు. ఇది ఒకసారో రెండుసార్లు కాదండి, ఇది దాదాపు ఒక సంవత్సరంన్నరగా నేను చూస్తున్న ట్రావెల్, ఇది సిరీస్ ట్రావెల్. సో నాకు అనిపించింది చాలా ఎఫర్ట్ పెడుతున్నారు డైరెక్టర్ కానీ హీరో కానీ, అండ్ డెఫినెట్లీ ఈ సినిమా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో జరిగే విధానం నేను వింటూ ఉంటాను, అండ్ ప్రతి స్టేజ్లో నేను వింటూ ఉంటాను ఈ సినిమా ఇలా జరుగుతుంది అనేది. నేను యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినా కూడా ప్యాసివ్గా నేను వింటూ ఉంటాను. టైటిల్ శ్రీరస్తు శుభమస్తు ఎన్న వెంటనే బా చాలా ప్లెజెంట్గా ఉంది, ఎవరిని ఇరిటేట్ చేయకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు, చాలా హంబుల్గా ఉంది, పాజిటివ్గా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ స్టేజ్లో ట్రైలర్ చూసినప్పుడు వావ్, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం ఎంత పబ్లిసిటీ చేసినా ఎంత డబ్బా కొట్టినా జనాలు ట్రైలర్ చూసో ఒక ఆడియో చూసో లేదంటే ఆ టైటిల్ చూసో ఆ పోస్టర్ చూసో ఒకటి ఫిక్స్ అవుతారు, మనం ఏం చెప్పక్కర్లేదు వాళ్ళే ఫిక్స్ అవుతారు ఖచ్చితంగా. ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రం ఈ సినిమాకి ఏర్పడిందని మాత్రం నాకు అర్థమైంది, అది నాకే కాదు చూసే ఆడియన్స్ కూడా ఈ సినిమా కొంతమంది చెప్తారు నాకు, సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్, వాళ్ళు నిజంగా ఫీల్ అవుతుంది కానీ చెప్పరు, నేను చెప్పేది కొంత పెద్ద డైరెక్టర్లు, అది చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది ఓహో ఓకే సినిమా పాజిటివ్గా ఉందన్నమాట. అండ్ సినిమా రిలీజ్ అవ్వకముందు నాకు రషెస్ చూపించారు, నేనేదో పెద్ద మేధావని అని కాదండి, నేను ఒక్కసారి రష్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ సినిమా పాజిటివ్ సినిమా. ఇంకా నాకు రేంజ్ తెలీదు ఏం తెలియదు, డాడీకి వచ్చి కంగ్రాచులేషన్స్ ఇచ్చి డాడీ ఇది పాజిటివ్ సినిమా, ఇంక ఇది ఎంత చేస్తుంది ఏంటి ఇదంతా మీ గీతాట్స్ పని, నాకు మాత్రం సినిమా బాగుండాలి అక్కడి వరకే నేను చెప్పగలను. నాకు పాజిటివ్ ఫీలింగ్ ఉంది, చాలా వార్మ్ ఫీలింగ్ ఉంది. అండ్ సిరీష్ గురించి నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే సిరి ఎప్పుడు చూసినా ఒకటే మాట అనేవాడు, నాకు మంచి నాకు నచ్చే సినిమా చేయాలని ఉంది అని ఎప్పుడూ అడిగాను, సిరి నీకు నచ్చే సినిమా నువ్వు చేస్తున్నావా, ఈ సినిమా నాకు నిజంగా నచ్చి నేను చేస్తున్నాను ఈ సినిమా అంటే. ఎప్పుడెప్పుడు చాలా ఏళ్ళ క్రితం బొమ్మరిల్లు వచ్చినప్పుడు లేకపోతే కొన్నాళ్ళ క్రితం ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా వచ్చినప్పుడు అనుకునేవాళ్ళం ఇలాంటి సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని, అండ్ నిజంగా సిరి ఇవాళ ఆ జానర్ ఫిల్మ్ చేసి తనకు సక్సెస్ వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఫంక్షన్కి వస్తానికి నాకు 2 కారణాలు ఉండొచ్చు, ఒకటి మా నాన్నగారు సినిమా హిట్ అయినందుకు గీతాజ్ బ్యానర్లో, 2 సిరీస్ సినిమా హిట్ అయినందుకు కాదు, నేను మనస్ఫూర్తిగా ఇవాళ వచ్చింది మాత్రం కేవలం నా తమ్ముడు సినిమా హిట్ అయిందని మాత్రమే, ఎందుకంటే ఆయన చాలా సక్సెస్ చూశారు, ఆయన చూడని సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే లేదు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద స్టేట్. అండ్ అలాగే సిరీష్ నాకు ఎవ్రీడే షూటింగ్ చేస్తూ చెప్పేవాడు, ఇవాళ అలీగర్తో నాకు ర్యాపో చాలా బాగుంది, అలీగర్ బేసిక్లీ కమెడియన్స్ గురించి ఇంట్లో మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, అలీగర్ ఇలా ఉంటారు ఇంకోళ్ళు అలా ఉంటారని, అండ్ ఎప్పుడు చెప్పాడు అలీగర్తో ఇలా సీన్ ఇవాళ చేశాను ఇలా చేశాను, నేను చెప్పాడు నువ్వు ఎక్కువ చెప్పకు నేను ఒకేసారి సినిమా చూడాలనుకుంటున్నాను, బట్ చిన్న చిన్నగా చెప్పాడు. అండ్ హీ రియలీ ఎంజాయిడ్ హిస్ ట్రావెల్ విత్ అలీగర్. అలీగర్ మీరు మీకు తెలియదు మీరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు ఒక ఆర్టిస్ట్కి, ఎంత ఎనర్జీ ఇస్తున్నారు, ఒక డైసీ సిచ్యువేషన్ నాకు ఆర్టిస్ట్కి అలాంటి సపోర్ట్ మీలాంటి వాళ్ళ దగ్గర చూస్తే అది ఎలాంటి ఎనర్జీ ఇస్తుందో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మీకు తెలియకుండా మీరు సినిమా చాలా సపోర్ట్ చేశారు, సిరీని చాలా సపోర్ట్ చేశారు.
అండ్ అలాగే పరశురామ్ గారు చెప్పినప్పుడు నేను కదిన్నాను, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చాలా ఎర్లీ వర్షన్ విన్నాను. దాని తర్వాత వాళ్ళు చాలా మార్పులు చేశారు, ఎప్పుడో ఊరికే సరదాగా వినిపించారు ఆయన కొంతసేపు. అప్పుడు విన్నప్పుడు ఆయన చెప్పడమే, కథ చెప్పడమే, సిరీస్ తర్వాత ఎవరైనా ఒక ఫిగర్ నాకు స్ట్రైట్గా కనిపించిందంటే అది రావు రమేష్ గారే. రావు రమేష్ గారు అంటే చెప్పారు, నేను రావు రమేష్ గారి గురించి చెప్పే అంత అంత సీనియర్ ఆర్టిస్ట్ కాదు, బట్ నేను రావు రమేష్ గారిని చూసినప్పుడల్లా ఇప్పుడు ఒకటే పాట పాడుతుంటాను, ఈనాటి ఈ బంధం ఏనాటిదో. అంటే మా తాతయ్య గారు రావు గోపాలరావు గారు కలిసి చాలా సినిమాలు చేశారు. అలాగే ఇవాళ మా నేను రావు రమేష్ గారి సినిమా చేస్తున్నాను సార్, మన రిలేషన్షిప్ ఇప్పుడు కాదు ఎప్పటిదో. ఇవాళ సిరి కూడా అదే రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం నాకు నిజంగా చాలా నచ్చింది సార్. మీ పర్ఫార్మెన్స్ ఈ సినిమా ఆ సినిమా నేను చెప్పగలను, మీ టైం రన్ అవుతుంది అంతే, మీ టైం రన్ అవుతుంది అంటే నేను పెట్టుకునే చెప్పగలను. వాళ్ళు బాగా చేశారు, అందులో బాగా చేశారు, ఇందులో బాగా చేశారు, మీరు ఇందులో బాగా చేస్తున్నా మీ ఫామ్ మీ టైమింగ్ నాకు అర్థమైపోతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సినిమా మీ వర్క్ అలా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్